నరకం అంటే బతికుండగానే మొక్క మీద ఇట్లా మొత్తం తెగిపోయింది, తెగిపోయింది ఇట్లా ఘాటు ఘాటు పడిపోయింది. నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని సహ విద్యార్థి హత్య చేయటం కలకలం రేపింది. బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న అనూషను ఆమె క్లాస్మేట్ విష్ణువర్ధన్ రెడ్డి హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు. ప్రేమ విషయంలో తనను నిర్లక్ష్యం చేస్తుందనే అనుమానంతో హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన అనూషను కాలేజీ సమీపం నుంచి పట్టణ శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు నిర్ధారణ అయిందని పోలీసులు చెబుతున్నారు. అత్యంత అమానుషంగా తమ కుమార్తెను హత్య చేశారని అనూష తండ్రి చెబుతున్నారు. నన్ను లవ్ చేస్తావా చేయవా అంటే నేను చేయను అని అంటే ఇంకా అప్పటికి మళ్ళీ వెనక జుట్టు పట్టుకొని మళ్ళీ ఆయిల్ ఇంజిన్ కేసి గుద్ది అప్పుడు కూడా చనిపోకపోతే బూట్ కాలేసి గొంతు మీద నురిమి అప్పుడు స్పృహ తప్పి పడిపోతే తీసుకెళ్ళి మళ్ళీ కాలవలో పడేసితే ఇట్లా ఇట్లా గడ్డి పట్టుకుందండి. కాలవ అంచులో గడ్డి పట్టుకుంటే ఆ గడ్డి పట్టుకున్నప్పుడు కూడా బతికుందని చెప్పి మళ్ళీ కాలు పెట్టి చనిపోయిందాక కాలు తీయకుండా ఆమెతోనే అట్లా పెట్టి వచ్చి స్టేషన్ కాడికి వచ్చి నేను చంపాను, నేనే చేశాను, ఇట్లా చేశాను, ఇట్లా చేశాను అని కావాలని చేశానని చెప్పినప్పుడు వాడంత ధైర్యంగా నేనే చేశాను అని చెప్పి ఒప్పుకున్నాడు. రేపు ఇంకో 10 మంది పోయి నేనే చేశాను, నన్ను ఏం చేయరని ఒప్పుకుంటాడు. ఏం చేస్తారు సార్, ఇంతే వదిలేస్తారా? మేము 10 కోట్లు ఇస్తాం, మేము 1 కోటి రూపాయలు ఇస్తాం, మేము 1 లక్ష రూపాయలు ఇస్తాం అన్నాం. మేమే ఇస్తాం సార్ డబ్బులు, ఇప్పుడు మేము 1 కోటి రూపాయలు తెచ్చిస్తాం. మా అమ్మాయిని తీసుకొచ్చి ఇస్తారా? ఇవ్వరుగా, మాకు డబ్బులు కాదు సార్, మాకు కావాల్సింది అది కాదు. ఇప్పుడు తను ఎలా అయితే ఇప్పుడు తన అంత ధైర్యంతో వచ్చి నుంచున్నాడో ఆ ధైర్యం అంతా పోవాలి తనకి. ఈ హత్యపై నర్సారావుపేటలో విద్యార్థులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. సబ్ కలెక్టర్తో పాటు ఇతర అధికారులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. పోలీసులు నిందితుడిపై ఐపీసీ 302తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో 48 గంటల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని, అతి తక్కువ సమయంలోనే నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని, మహిళలకు మరింత రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఈ యొక్క ఇన్సిడెంట్ చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సెక్షన్స్ కూడా మనము చాలా కఠినమైన సెక్షన్స్ లీగల్ టీమ్తో కన్సల్ట్ చేసి పెట్టాము. వీఆర్ వెరీ ష్యూర్, స్వయంగా నేనే మానిటర్ చేస్తాను. వి వెరీ ష్యూర్ దట్ జస్టిస్ విల్ బి మెట్ అట్ ద క్విక్కెస్ట్ టైం. 3-4 ఇష్యూస్ మనం చేశాము. 1, వితిన్ 48 అవర్స్ వి విల్ బి ఫైలింగ్ ద చార్జ్ షీట్స్. ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేయడము, ఆ ఎవిడెన్స్న చాలా సైంటిఫిక్గా కలెక్ట్ చేయడము, అదేవిధంగా కలెక్ట్ చేసి వితిన్ ద మ్యాటర్ ఆఫ్ 48 అవర్స్ వి విల్ బి ట్రయింగ్ అండ్ ఫైలింగ్ ద చార్జ్ షీట్. దట్ ఈస్ 1. 2, ఒక డిఎస్పీ స్థాయి అధికారి దిశా డిఎస్పీకి వెంటనే ఈ కేసును మనం అప్పగించడం జరిగింది. హీఈస్ ది ఆఫీసర్. దీంతోపాటు వీఆర్ ఆల్సో పుట్టింగ్ ఎన్ ఎక్స్ట్రా టీమ్ టు అసిస్ట్ హిమ్. నర్సరావుపేట డిఎస్పీ అండ్ నర్సరావుపేట రూరల్ సిఏ గారు డిఎస్పీ, దట్ ఈస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దిశా డిఎస్పీకి అందుబాటులో ఉంటూ అన్ని రకాల సహాయం అందిస్తుంటా. 3, ఆల్రెడీ జుడిషియరీ వాళ్ళతో మాట్లాడి వీ విల్ బి ఎన్ష్యూరింగ్ ఫాస్ట్ ట్రాకింగ్ ఆఫ్ దిస్ కేస్. ఇదొక మోడల్ కేస్ అలా తీసుకొని శిక్ష పడినట్లు, కన్విక్షన్ పడినట్లు, చాలా తక్కువ టైంలో కన్విక్షన్ పడినట్లు వీ విల్ బి ఫాలోయింగ్ అప్ ద కేస్. ఆల్రెడీ మా ఆఫీసర్స్, నేను జుడిషియరీ వాళ్ళతో లయజన్ చేయడం జరిగింది. వి విల్ ఎన్ష్యూర్ కన్విక్షన్ ఇస్ రీచ్డ్ అట్ ది క్వికెస్ట్ పాసిబుల్ టైం. ఇట్స్ అ వెరీ సాడ్ ఇన్సిడెంట్, చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. ప్రతి ఒక్క అక్కచెల్లెలకి నా చేసే మనవి ఏంటంటే, కాలేజీలు ఉండొచ్చు, స్కూల్ ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే ఐ రిక్వెస్ట్ యూ టు ఇమీడియట్లీ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ది పోలీస్ అథారిటీస్. మీరు మీ పేరెంట్స్తో మాట్లాడవచ్చు, బట్ ఇమీడియట్లీ ఎన్ష్యూర్ దట్ యూ సీక్ అవర్ హెల్ప్. 24/7 మీ వెనక ఉన్నాం మేము. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గోళ్లపాడులోని అనూష ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు. అనూష కుటుంబాన్ని ఆదుకుంటామని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.